హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అప్పుడు జంగమయ్య ఏమన్నాడు బిడ్డ, సుశీల గాని ఈ అద్దూర పడిమిలా సగన్ భార్య భర్తలు అన్నజలు ఉన్నారమ్మా. అత్త తిడితే వచ్చినవా లేక మావ తిడితే వచ్చినవా? చేసుకున్న భర్త చేసుకుంటా వచ్చి ఇక్కడికి దగ్గర ఉన్నది రాయనా సురేంద్రగిరి నగర వేలే నా భర్త సురేంద్ర మహారాజు నా పేరు సుశీల రాణి. ఈ వయసుకు నాకు బిడ్డగా ఉన్నారు సాధించేదే ఉండదు బిడ్డ, బతుకుండి బరసాలు తీరు బతకాలంటారు. కొన్ని రోజుల కట్టం ఉంటది, కొన్ని రోజుల సుఖం ఉంటది. కష్టము కదా తల్లి, సుఖం మరమల తల్లి. నీకు బిడ్డ పుట్టినాక ఒక్కేళ్ళు కాదు, రెండేళ్ళు కాదు, బిడ్డ పుట్టినాక 21 రోజు అల్లి, 22 రోజుల తర్వాత నీ చేసుకున్న భర్తకే బిడ్డు మరణం కంటే ఉన్నది. నీ భర్తను తోలుతావా, నువ్వు వస్తావా? ఏమంటే ఇస్తా కాదు లేదంటే వెళ్ళిపోతా బిడ్డ. అయ్యా, నాకు సంతాన ఫలం ఇస్తా అన్నావు, నాకు బిడ్డ పుట్టినాక 21 దినవెళ్ళి 22 రోజులు నా ప్రాణం అని నా భర్త ప్రాణం అన్న పోతుంది అన్నావు. అయ్యా, నాకు బిడ్డ పుట్టినాక నా భర్త ప్రాణం పోయినానా? నేను భూమి మీద బ్రతుకుంటే నేను రన్నరై రాజ్యం వెళ్తానా? నా భర్త ఉన్నదే నా బిడ్డలు ఆదుకుంటాడు అయ్యంగ అయ్యవో సంగమయ్యా సంగమయ్యా పుట్టినాక 21 దినవెళ్ళి 22 రోజులు నాడు నా భర్త రాడు తండ్రి దంగవయ్యాకమత్తనయ్యా ఓ రాయన ఇక్కడ ఎవరు ఉండవచ్చిండు రోజులకున్నా అక్కడ వాళ్ళవే సరిపోక పొలవన్ని బొక్కలు కావు పురుగులా వసుకొని గుంద కట్టి వేసుకొని వచ్చినవా? అయ్యా, 17 రోజులు అమావాస్య కష్టమే కన్న తల్లి సుఖమే మరవన్న తల్లి మానవునికి. అయ్యా, నాకు కష్టం వచ్చిన్నారు ఎడవ సుఖం వచ్చిన్నాడు నవ్వ తండ్రి, నా
కాదు ఎన్ని బాధలు అట్లా భరించుకుంటా అయ్యా నా భర్త ప్రాణం పోయి నేను భూమి మీద బ్రతుకుంటే భర్త లేని ఆడదానికి బదనములు ఎక్కువ భార్య లేని మో ఊరికి బాధలు ఎక్కువ కుళ్ళ దేవుడు ఉంటేనేమో గుడి శృంగారం బల్ల పిల్లలు ఉంటేనేమో బడి శృంగారం వీటి లోపల ఇద్దరు అల్మోగలు ఉంటే ఇల్లు శృంగారం నాయన అప్పుడు ఆ తల్లి ఇస్తానప్పుడు బడబిడ్డ సంతాన పలవిత్తాను జంగమయ్య జోరు లోపల చేయి పెట్టినప్పుడు ఆ తల్లికి సంబరం అనిపించింది అయ్యా నాకు సంతానం ఇస్తాను అయ్యా దోషుడన్నా పడతా ఉన్నా దయ్యా దోషుడు పడతాను నానా దోషుడుల సంతాన ఫలం ఓడి గట్టవయ్యా నేను దోషుడి పడతా ఉన్నా దోషిత అరే ఇత్తరపురం పెళ్ళాలి గుళ్ళే తీసుకుపోయి గుళ్ళి గింతనుమానం ఉంటాది గింతనుమానం ఉంటాది గింత అడి ఉంటాది ఆడి దాని మీద గింతనుమానం ఉంటాది నీ తాడి ఎంప ఏమున్న గది అనుమానం అయితే నేను పత్తి ఎరబోతున్నా పత్తి జాడి చేస్తావు అయితే పత్తి గింజలు పెట్టబోతున్నా పత్తి గింజలు అందజేస్తావు అయితే ఆ పత్తి గల పోతున్నావు కుప్పలు తీసేస్తావు అయితే పొలం మొయ్య పోతున్నావు మొయ్యేస్తావు అయితే తెల్ల రంగులే శుద్ధి పోతున్నావు గై డెవలెక్ చూస్తావు ఎద్దున్న అమ్మి వ్యవసాయం వేయాల పెళ్ళను నమ్మి సంసారం వేయాల రా బర్రె బాడు కావు అంట అన్నా ఏమంటాడు చెప్పు అట్లా అట్లా ఎందుకు అంటాను అంటే ఒక మాటకు రెండు అర్థాలు ఉంటాయి నీకు ఓడి తెలిస్తే ఓడి తెలియదని దిక్కువనని ఇంధనాలు గాను అట్లెందుకన్నాడు అంటే నరమానవుని కన్నే కట్టుబోతోడు కంటే కన్ను చూసి పెద్దదాట ఆయన నా అంగిటం అందు ఫలం ఇయ్యంగా నీ కన్నతో చూస్తే ఫలం కరిగిపోతుందాట అందుగురించి నిన్ను గుడెనక ఒమ్మంటాడు నన్ను గుళ్ళ తీసుకుపోయి గుళ్ళే ఇస్తాడు గుళ్ళే సంతానం ఇస్తాడు గుళ్ళే ఇస్తాడాట ఎక్కడి వాడే గుడెరకు కడపో మీరు ఇద్దరు గుళ్ళు చేస్తారు పాముకేవో పాముకేవో
అదే ఆరున్నర అయింది అనుకో టీవీ కాడ కూర్చున్నది అంటే ఓ మొగిలి రేకులు తారాసులు ఊరుపుకి వెళ్ళే రైలు పరమడికి వెళ్ళే బస్సు మిస్తమ్మా తుసమ్మా కోడలా కోడలా కొడుకు పిల్లవాడు కోడలు కొడుకు పిల్లం కాకుండా మంది పిల్లం అవుతుందా మనసు మమత ఉత్తమాందారం అగ్ని సాక్షి రాజుగారి కూతుళ్ళు రంగయ్య పదాలు అత్తారింటికి దారెల్లి కోయిలమ్మ స్వాతి చినుకులు బావయ్యో మౌన రంగం వదనమ్మ కార్తీక దీపం ప్రాంతం అనేది చూస్తారు వీళ్ళందరూ कार्तिक दीपो सीरियल मुगर की अन्न बेटे मनि सपटल सपट रोग चुटकटाई वर्षकाल तरह चलीकाल दिन दग वर्ष बटी मुक्त अत इत गोल बैठक उत्ते सपाट ఇప్పుడు సపాట్ కొడతారు భయానికి సపాట్ కొడతారు కానీ భక్తి కవలన సపాట్ కొడతాను రానవ్వా ఉడిగాడి ఆదల్లి దూడు సంతాన బలం ఉడి కట్టుకొని బవరాల బేటికి బయలుదేరి పోతారని ఆగో సంబర పడుకుంటే సంతోష పడుకుంటానమ్మా ఎట్లా పోతున్నది రామ రామ కోలండారావ భార్య భర్త సంతాన పరం ఓడి కట్టుకుని భవనాల బియ్యటికి బయలుళ్ళి పోదామని సంబర పడుకుంటా సంతోష పడుకుంటానమ్మా ఎట్లా పోతున్నారు దొరగారి జీత కాడా దొరగారి జీత కాడా దొర ఇల్లగా చెటోడా దొడ్డికి సరిగా ఎయ్యరా Hey!
తల్లిదుడు సక్కల తల్లి సద్గుణవంతురాలు. ఆనాటి రోజుల్లో భర్తలు వచ్చినాక భార్యలు అన్నదిన పోయేది నీళ్లు రాకపోయేది. ఈనాటి మందనా సౌదులే చేసుకున్న భర్తను డోడి ఇంటికి వెళ్ళి బయటికి కాలబెట్ట చూస్తున్నారు. ఈ మొగోడిని కొంచెం ఈ మొద్దుల్లో పెట్ట, వాడు ఉంటేంది పోతేంది చెట్లలో వాడు సత్తేంది నా ఘోషల మొగడ అని బాస్మతి బియ్యం బగారేసుకొని చికెన్ సెంటర్ కాడికి పోయారు. చికెన్ తెచ్చుకొని దాన్ని మంచిగా షుగర్ ఫ్రై చేసుకొని అంచుకు తామసా బాదలు పెట్టుకొని మొగడాచి వరకు మొంటడు అట్టి సాపలు తిన్న పిల్లి మొక్క మార్చినట్టు. ఈనాటి రోజుల్లో ఆడలు గట్ల తయారయ్యారు. ఆనాటి రోజుల్లో పర్వ ప్రతివత సిరుమని భర్త భార్య అనేది అన్నం తినపోయి నీళ్లు దాకపోయి. ఆనాటి రోజుల్లో భర్త పక్కలకి వెళ్లి ఆడవాళ్ళు లేవంగా తెల్ల తెల్లారంగా భర్త రెండు గాళ్ళు మొక్కి మంగళ సూత్రం కళ్ళకు అద్దుకోని అటువంటి 26 పనులు చేసుకుందరాట. ఈనాటి రోజుల్లో ఆడవాళ్ళు భర్త పక్కలకి లేవంగా భర్తను తన్నుకుంటూ లేస్తాను. అన్నవారి బియ్యం సర్వల్ల వంటలు, వీటి వారి బియ్యం బిందల్ల వంటలు, కర్రవు పెరుగులు గరిగా పచ్చళ్ళు తయారు చేసి భర్తకు అన్నం పెట్టి కచ్చిరిపేటికెళ్ళబట్టింది. కచ్చిరిపేటికి వెళ్ళిపోయి రాజుల రాజు రాజే వెళుతున్నాడమ్మా. ఈ ఫలం నిన్న తల్లి ఆ తల్లి సుశీల రారిక కచ్చినాగరి కళ్యాణం వచ్చినాగరి నాటి వాళ్ళకు పుణ్యాల 9 గడియలైతే పాపాలు 10 రెల్లు. దాసుల దగ్గర పిలుచుకున్నది అమ్మా, దాసులారా ధర్మకాంతలారా, దాసి నాకు అంత ఎట్లు అయితే అంది నా కడుపులు అంత ఆయన ఎట్లు అయితే అంత నా తల అంత నిప్పినట్టు అయితే అంది. అయ్యో తప్పినా అంక నీకెంబుట్టే దిక్కువల్ల ఏంటి తప్పింది ఏంటిది? ఓ దేవాన దేవతల పూజలో ఓతిరి వరదేవుడి మెచ్చి పరమోడి కట్టవచ్చు, వరదేవుడి మెచ్చి వరమోడి కట్టవచ్చు, అట్లయితే కిట్టనైతుంది నా కడుపులు అంత కోళ్ళు కోళ్ళు కోడి పిల్లలు తగినట్టు అయితే ఓ వద్దమ్మానంక ఇల్లందకుండా బస్ స్టాండ్లకు వచ్చినాక నా కోడుకుంటూ బజ్జీలు తింటివి లోపలికి పోయి ఇచ్చుకుపోయి కోడి పిల్లలు చేయవలసిన ఒక్కొక్క అట్లా కదమ్మా ఏమైనా కోళ్ళ కూడా అనుకుంటానా? అయ్యో వర్షాకాలం వేడికైతే ఈటుకు ఈటుకు అయితే కోడి పిల్లలు చెప్తలేవా? అట్లా కదమ్మా దాసి.